కల్కి 2898 ఏడీ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్ ని క్రాస్ చేసింది. రికార్డ్ వసూలు దిశగా దూసుకుపోతుంది. ఇతర విదేశీ భాషల్లో కల్కి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సౌత్ ఇండియాలో నాన్ బాహుబలి 2 మూవీ రికార్డ్ని ఇప్పటికే కల్కి 2898 ఏడీ బ్రేక్ చేసింది. ఇండియా ఫ్యూచరిస్ట్ కాన్సెప్ట్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి థ్రిల్ చేసింది. విజువల్ స్పెక్టిక్యులర్గా ఈ సినిమా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. డార్లింగ్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులకి బాగా రీచ్ కావడంతో సక్సెస్ అయింది. ఈ కారణంగా వరల్డ్ వైడ్గా రికార్డ్ స్థాయి వసూళ్లు కల్కి చిత్రానికి వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ జోర్జే స్టోజిల్కో విచ్ కెమెరామెన్గా వర్క్ చేశారు. ఈయన అందించిన విజువలైజేషన్ కూడా ప్రేక్షకులకి కొత్త అనుభూతి కలిగించింది. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో కల్కి 2898 ఏడీ మూవీ షూటింగ్ అనుభవాలు పంచుకున్నారు. నాగ్ అశ్విన్కి ఈ సినిమా షూటింగ్ విషయంలో కావలసిన పూర్తి సహకారం నిర్మాతల నుంచి వచ్చిందని జోర్జే తెలిపారు. బెస్ట్ టెక్నికల్ ఎక్విప్మెంట్స్ని ప్రొడక్షన్ హౌస్ ప్రొవైడ్ చేసిందని అన్నారు. అందుకే ఈరోజు తెరపై కల్కి మూవీ అంత బెస్ట్ క్వాలిటీతో కనిపిస్తుందని తెలిపారు. నాగ్ అశ్విన్ కూడా తనకి కావలసిన అవుట్పుట్ వచ్చే వరకు ఓపికతో చేయిస్తూనే ఉంటారని తెలియజేశారు. ఈరోజు వరల్డ్ వైడ్గా ఇంత అద్భుతమైన ఆదరణ మూవీకి వస్తుందంటే దానికి నాగ్ అశ్విన్ విజువల్ ఇమాజినేషన్ కారణమని అన్నారు. అయితే ఈ చిత్రంలో నాగ్ అశ్విన్కు ఎయిర్ ఫైటర్గా ఒక క్యారెక్టర్ ఇచ్చారని, కానీ నా రోల్లో వెంటనే చంపేశాడని జోర్జ్ సరదాగా అన్నారు. ఈ ఒక్క విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యానని తెలిపారు. ఫన్నీగానే జోర్జ్ తన అభిప్రాయాన్ని సరదాగా ఇలా తెలియజేశారు. సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ నుంచి ప్రతి ఒక్కరూ తమ అభిమానులను ఇంటర్వ్యూల ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్ మాట్లాడుకుంటున్న వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక జోర్జే సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమా కల్కీనే కావటం విశేషం.